అవును సార్. తిరుపతిలో ఏ పార్టీ గెలవచ్చుంటారు మీ ఉద్దేశం ప్రకారం? మా పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అనేసి ఇది అన్నారు జగన్ అన్న. వైసీపీ జగన్ అన్నారు ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మ అమ్మ పొదుపు అన్ని డబ్బులు వేస్తున్నారు పిల్లకాయలకి ఏమే అది ప్రతి ఒక్కరు మళ్ళీ ఆయనే ఆయనకి వేయాలి ఆయన మనం మంచి చేస్తాడు అని చెప్తున్నారు ఆయన. దానివల్ల సార్ ఆయన పెట్టే పథకాలు పేదలకు చేరుతున్నాయా? చేరుతున్నాయి సార్, కంపల్సరీ చేరుతున్నాయి. అబద్ధం చెప్పకూడదు సార్, అది కంపల్సరీ చేరుతున్నాయి. ఇప్పుడు మేము కూడా 15,000 ఇచ్చాడు కదా నా కొడుకు 10th క్లాసు 15,000 మేము ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం. ఏదో బాగానే అంటే ఏదో పథకం ఏదో ఏదో ఇది అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కూడా బాగా గొప్పగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఆయనకే ఓట్లు వేయాలి అనేసి. అవును సార్. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ కూడా కరెక్ట్గా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమైనా టాబ్లెట్లు ఏమైనా ఏం కావాలన్నా నెంబర్ ఇచ్చేసిపోతారు. ఫోన్ చేసి కూడా వాళ్ళు ఇంటికి వచ్చి కూడా అడుగుతున్నారు. టైం వస్తున్నారు సార్, టైం వచ్చి కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు కదా, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఆయనే గెలవాలి, ఆయనే మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దానికి ఆయన మందు కూడా ఇదైంది, చాలా మంది బతికారు. మందు తాగి చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు, అది కూడా ఆపారు ఆడవాళ్ళు. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అనేసి కూడా ఆయన ఆ ట్రాఫిక్ కూడా ఇది చేశారు. అవును సార్, తగ్గారు సార్. అవును సార్. ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని ప్రతిపక్షాలు అంటారు. లేదు సార్, రేషన్ కార్డు అన్నీ వచ్చినాయి, గెలవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గెలవచ్చు. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? జగన్ ఇంకా ఆయన చేసిన దానికి మనం తిరిగి ఏం మాట్లాడలేము. ఆయన చేసిన పద్ధతి బాగానే ఉంది. మధుసూరన్ రెడ్డి గారు సూపర్ అండి, చాలా నీట్గా చేస్తుంది, ఎక్సలెంట్. అతను దేవుడు, అతను నాకు తెలిసి కాళహస్తుల్లో నాకు తెలియదు చాలా ఎక్సలెంట్ చేశారు. అతను పురస్కరిస్తున్నారు, చాలా బాగుంది. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే అతను మనకి ఇప్పుడు వైసీపీ రాకముందులో కూడా 2 రూపీస్ భోజనం కూడా పెట్టించారు, 2 రూపాయల భోజనం పెట్టించారు. చాలా బాగుంది, చాలామంది భోజనం తిన్నారు 2 రూపాయల భోజనం వల్ల, చాలామంది బాగుపడ్డారు. ఇప్పటికి కూడా ఈ లాక్డౌన్ నుంచి చెప్పి బ్రేక్ చేశారు కానీ ఎక్సలెంట్, సూపర్. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది మధుసూరన్ రెడ్డి గారు. మధుసూరన్ రెడ్డి గారు సూపర్, అతను సార్ మాత్రం ఎక్సలెంట్ చేశారు. వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. లేదు లేదు, అలాంటిది ఏమి లేదు. నాకు తెలిసి అతను సూపర్ అండి. అంటే సగం మందికి ఉపయోగం ఉంది, సగం మంది ఉపయోగం లేనట్టుంది, 50-50. మధుసూరన్ రెడ్డి ప్రజెంట్ ఉన్న సమస్యలకైతే అతను చాలా బాగానే చేస్తున్నట్టే, అందుబాటులో ఉంటాడు ఇక్కడ ప్రజలందరికీ. కాళహస్తిలో ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఎప్పుడు ఆయన చూసింది లేదు. ఈయన అయితే ప్రతి చిన్న సమస్య అయినా కానీ అందుబాటులో ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటున్నాడు. ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఆయన సెల్ఫ్ చేయడం దాంట్లో మాత్రం ఫస్ట్ అని ఉంటాడు ఆయన. వాలంటీర్ వ్యవస్థ అంటే అదే చెప్పుకునేది అంతే లేదు, యూజ్ఫుల్గా అయితే లేదంటే అనిపిస్తుంది. సర్వే సర్వే చేసుకోవడానికి పనికి వస్తుంది కానీ ప్రతిదీ అన్నీ వాళ్ళు చేయాలంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. రేషన్స్ కానీ ఏ వస్తాయి అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తాడో రేషన్ ఏమి ఇవ్వట్లేదు ఇంటింటికి అంటున్నారు. అది అవసరం లేదు కదా తీసుకొచ్చి ఇవ్వడం. ఇవన్నీ సంక్షేమ పథకాలు అంటే ఇస్తున్నారు, అమౌంట్ అయితే అమౌంట్ రూపంలో అయితే కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావట్లేదు. మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అందరికీ గ్యారంటీ అందుతూనే లేదు. 100 మందిలో ఒక 60 మందికి 70 మందికి అయితే అందొచ్చు, 30 మంది అర్హులు ఉన్న వాళ్ళు వాళ్ళు మిస్ అయిపోతున్నాయి చాలా మందికి. అధికారికం ఉన్నప్పుడు అధికారం వాళ్ళకి ఛాన్స్ ఉంటుందిలేండి, టీడీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు. అధికారం ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అదే ఉన్న వరకు బాగానే చేస్తున్నారు, ప్రజెంట్ అధికారం ఉన్నారు కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకే హోప్ ఉంటుంది, కానీ వచ్చి కొత్త వాళ్ళకి ఉండదు. పరిపాలన అంటే ఏ సంక్షేమ పథకాలే ఉన్న వరకు పథకాలు చేరుతున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు కదా. ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు బాగుండేది, డెవలప్మెంట్ ఎంతో కొంత జరిగేది కదా. పని చేస్తున్నారు వ్యవస్థ బా, వాలంటీర్లు అంతా బాగానే ఉంది కానీ ఫైనాన్స్ పరంగా ఏమి స్టేట్ డెవలప్ కాదు, అప్పుల్లోకి వెళ్తుంది, డెవలప్మెంట్ ఏం లేదు, ఇవంతా ఉంది కదా. ఎంత అప్పులు చేసి పథకాలకు ఇస్తున్నారు కానీ ప్రజలకు ఆదాయం సోర్స్ పెంచే ఇది లేదు కదా, ఫ్యూచర్ రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి కదా.
అంటే ఇప్పుడు ఉచితంగా ఇవ్వటం వల్ల తర్వాత తర్వాత తరాలు అంతా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు మరి ఎలక్షన్లో టీడీపీ వస్తే మంచిది అంటారా? చూద్దాం ఏదో వస్తుందో, ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు. మన చేతుల్లో ఏముంది, ప్రజలు ఉండరు వాళ్ళు, ఇక్కడ లోకల్ ప్రజలు నిర్ణయిస్తే. మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చింది, మన చేతిలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీజేపీనా? బీజేపీ వచ్చే ఛాన్స్ లేదా? ఇక్కడ అవకాశం లేదు, ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఏదైనా కొంచెం ఓట్ బ్యాంక్ పెరగచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేషన్ కార్డులు కావాలని తొలగించారు అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి అంటున్నారు కదా. 17 లక్షల వరకు తొలగించారని వాస్తవం అయితే తెలియదు కదా, ఎంత తొలగించారు ఏమి అనేది ప్రజలకు తెల్ల. తొలగించారంట అనే దీంట్లో ఉన్నారు. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా 25వ తారీఖు, అంతా ఏం లేదండి అంటున్నారు. మండలం, మా మండలంలో కూడా ఎన్నో అందం అంటారు, ఏ మండలంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు చెప్తున్నారు. కానీ అలా ఇవ్వడం లేదు. బీజేపీ మీద ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి ఛాన్సెస్. మరి కొంతమంది అది బీజేపీ చూస్తే అంత అభ్యర్థులు కూడా వేరే అంటున్నారు. మరి అలా అని ఏం లేదు, అలా అయితే ఏం లేదు, 50-50 ఛాయిస్ ఉన్నాయి. జగన్ పెడుతున్న పథకాలు అందరికి చేరుతున్నాయా? కొంతమంది చేస్తానే, కొంతమంది చేరట్లేదు. అందరికి ఇస్తే బాగుంటుంది. అంటే అటు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, అందులో ఎంత నిజమంది? అది అందరికి తెలిసిందే కదా, అది వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారంటే వాళ్ళ మీద ఉన్నాయి కదా ఎక్కువ. అంతే, ఎవరు పార్టీ వస్తే వాళ్ళకి ఎక్కువ చూస్తున్నారు, కొంతమంది పబ్లిక్ ఇవ్వట్లేదు, కొంతమంది ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు. అందరికి ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది కొంతమందికి చేరున్నాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి, అదే బ్యాంక్ బుక్లు కూడా లేవు కొంతమందికి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగ చదివే వాళ్ళు ఎలా ఉంటారు? బ్యాంక్ బుక్లు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అది కూడా ఇస్తే బాగుంటుంది కదా కొంతమందికి. అంటే ఉండడం వాళ్ళు తీసేయడం ఏమొస్తుంది? ఇప్పుడు కరెంటు బిల్లు కూడా తీసేస్తున్నారు, అవి తీసేస్తున్నా, కార్లు ఉంటాయి అవి తీసేస్తున్నారు, ఇవి తీసేస్తున్నా, అన్నీ చేసినప్పుడు ఇవి కూడా ఉండిస్తే బాగుంటుంది. అండి, అంటే కొంతమంది ఏమంటారంటే డబ్బు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు అంటున్నారు. అంటే డబ్బు ఉంది, కారు ఉంది, తీసుకుంటారు. రేషన్ అనేది వాళ్ళకు ఉండాలి, రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. రేషన్, ఆధార్ కార్డ్ అనేది, ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. దాని పెరిగేసి ఏమొస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్లేదు, బాగానే. వాళ్ళ వల్ల కొంచెం మనకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ వల్ల మనకి ఇంకా మంచిదే కూడా. వాలంటీర్ మనకి దగ్గరుండి అన్నీ చేస్తున్నారు. అంటే వాలంటీర్ లేకముందు వాలంటీర్ పెట్టడం వల్ల మనకి మంచిదే అన్న. ఇప్పుడు సచివాలయం ఇవ్వచ్చు అన్న, అందరికి ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇస్తాము ఇవ్వచ్చు. సరే, పవన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అవకాశం 50-50 ఛాన్సెస్ ఉంది. 50-70 ఉంది. బీజేపీ అయితే తిరుపతిలో రావచ్చు, వస్తుంది. టీడీపీ ఓకే సార్, అంతే ఇంకేం చెప్తాం. అంతే, మరి టీడీపీకి ఇప్పుడు ఎవరు, చంద్రబాబు తర్వాత ఎవరున్నారంటారు నిర్దేశం ప్రకారం? ఆయన పోతే ఇంకెవరేం చేయలేరు. టీడీపీ పరంగా అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరు పైకి రాలేరండి. టీడీపీ చంద్రబాబు నాయుడు పోతే అంతే, టీడీపీ ఇంకెవరేం పట్టించుకునే దానికి లేదు. మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే పుంజుకుంటుంది అంటున్నారు, మరి మీ ఉద్దేశం? అతను రాలేడు, రాడు. టీడీపీకి తరపున ఎన్టీఆర్ రాడు కూడా, ఎందుకంటే ఎన్టీఆర్ పద్ధతి వేరు, ఆయన డ్రీమ్ వేరు. అంతే, అంటే వాళ్ళ తాతయ్య గారి పార్టీ కదా, అలా పోతుంటే చూస్తూ ఉంటారా? వాళ్ళ తాతయ్య గారి పార్టీ అంటే ఇంకెవరైనా రావచ్చు. అంతే, బాలకృష్ణ ఉన్నారు కదా, ఇంకా అతను రావచ్చు. అంతే, ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ రాడు కదా. ఎన్టీఆర్కి ఎంతసేపు నా సీనియర్ ఇండస్ట్రీ ప్రజలకు ఏదో చేయాలి ఏదో చేయాలని ఉంటాడు, అంతేగాని రాజకీయ పరంగా అయితే రాడు. ఆయన పద్ధతి వేరు, ఆయన ఉండాల్సింది వేరు.